ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా టైంలో విటమిన్ సి మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ సి, దీనినే ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఆహారం నుండి మనకు లభించే ఇనుమును మీ శరీరానికి చేరవేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అదనంగా ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తి చేసి వానాకాలంలో ఎదురయ్యే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను మరియు కరోనా వైరస్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పురుషులకు రోజుకు 90 మిల్లీగ్రాములు, మహిళలకు 75 మిల్లీగ్రాములు విటమిన్ సి అవసరమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలేంటో చూద్దాం. జామకాయ. జామకాయ రుచికరమైన పండులో విటమిన్ ఎ, విటమిన్ బి6 మరియు విటమిన్ సి తగినంత పరిమాణంలో ఉంటాయి. 100 గ్రాముల జామకాయలో 228.3 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజలో ఉండే విటమిన్ సి కంటే చాలా రెట్లు ఎక్కువ. అందువల్ల జామకాయ తీసుకోవడం విటమిన్ సి లోపాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. లాభాలు. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించి పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. ఉసిరికాయ. ఉసిరికాయలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. అందుకే విటమిన్ సి లభించే ఆహార పదార్థాల్లో మన భారతీయ ఉసిరికాయ మొదటి స్థానంలో ఉంది. రోజుకి 1 లేదా 2 ఉసిరికాయలు తింటే మనకు ఒక రోజుకు సరిపడా విటమిన్ సి పుష్కలంగా సరిపోతుంది. అలాగే చర్మం, జుట్టు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లాభాలు. ఉసిరికాయ కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకుని రోజుకి 3 లేక 4 సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయ రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ. నిమ్మకాయలు 100 గ్రాముల రసానికి 53 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటాయి. ఇది యాపిల్, పుచ్చకాయలు, మామిడి పండ్లు వంటి పండ్లలో ఉండే విటమిన్ సి కన్నా ఎక్కువ. దీనిని కూడా జ్యూస్ లేదా పచ్చడి చేసుకుని తినవచ్చు. లాభాలు. నిమ్మకాయలోని విటమిన్ సి ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మం మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. అదేకాకుండా అది వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది మరియు మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కోసం సమర్థవంతమైన పరిష్కారం. జుట్టు కోసం కొల్లాజెన్ ప్రోటీన్ను పెరిగేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప మూలమైనందున ఇది ఆహారంలో నుండి ఇనుము శోషణకు సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత నివారిస్తుంది. బ్రోకలి. బ్రోకలీలో విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల బ్రోకలీకి 89.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందువల్ల విటమిన్ సి లోపాన్ని నయం చేయడానికి బ్రోకలీ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రోకలీని వండినప్పుడు ఎక్కువసేపు ఉడకబెట్టకుండా తక్కువసేపు ఉడకబెడితే విటమిన్ సి ఎక్కువగా బ్రోకలీలో ఉంటుంది. లాభాలు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, క్యాన్సర్ను కంట్రోల్ చేస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, కాలేయానికి మంచిది. బ్రోకలీ ఒక యాంటీఆక్సిడెంట్. బ్రోకలీ ఇన్ఫ్లమేటరీ, మెదడును చురుగ్గా చేస్తుంది, చర్మం మరియు జుట్టుకి చాలా ఉపయోగం. టమోటా. టమోటాలో 20 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. మీరు టమోటాలు ఉడికించినప్పుడు విటమిన్ సి స్థాయి తగ్గుతుంది, కాబట్టి అన్ని ప్రయోజనాలను పొందడానికి టమాటాని పచ్చిగా తినడానికి ప్రయత్నించండి. లాభాలు. 1 కప్పు ఎర్రని పండిన పచ్చి టమోటాలు 1 కప్పు లేదా 150 గ్రాములు ఏ, సి, కే విటమిన్లు, ఫోలేట్, పొటాషియంని కలిగి ఉంటాయి. టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, క్యాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి. టమోటాలు మంచి ఆరోగ్యానికి అవసరమైన థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ని కూడా అందిస్తాయి. స్ట్రాబెర్రీలు. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 85 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అవి క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ప్రకాశవంతమైన ఎరుపు రంగు, తాజా ఆకుపచ్చ స్ట్రాబెర్రీలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. లాభాలు. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను తరచుగా ఆహారంగా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతుంది. కొంతమంది చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అటువంటి వారికి స్ట్రాబెర్రీ పండ్లు చక్కటి ఔషధంగా సహాయపడతాయి. బొప్పాయి. బొప్పాయిలో విటమిన్ ఏతో పాటు విటమిన్ సి తగినంత మొత్తంలో ఉంటుంది. ఇందులో 100 గ్రాములకు
60.9 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందువల్ల బొప్పాయి తినడం విటమిన్ సి లోపాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కెరోటిన్లు, బి విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలు గుండెకు మంచిది మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. కివీ పండు. కివీలో తగినంత విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీలో సుమారు 92.7 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంది. కివీలో నారింజ కన్నా విటమిన్ సి ఎక్కువ. అందువల్ల కివీ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలో ఫైబర్, అలాగే ఫ్లేవనాయిడ్లు మరియు కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఇవి మీ కణాలను రక్షించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు. చాలా మంది వాటి తొక్కని తీసి తింటారు, కానీ కివీ తొక్కలో కూడా మంచి పోషకాలు మరియు ఫైబర్ ఉంటాయి.